Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ కండువాతో రాపాక అనర్హత వేటు తప్పదా? ఏపీ శాసనసభలో జనసేన ఎమ్మెల్యే ఒకే ఒక్కరు. 2019 ఎన్నికలలో జనసేన తూర్పుగోదావరి జిల్లా రాజుల నుంచి మాత్రమే గెలుపొందింది. అక్కడ గెలిచిన రాపాక వరప్రసాద్ తొలి రోజుల్లో శాసనసభలోనూ బయట పవన్ కళ్యాణ్ను ప్రశంసిస్తూ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఆ తరువాత అధికార వైసీపీకి దగ్గరయ్యారు. ముఖ్యమంత్రిని కీర్తిస్తూ అనధికారిక వైసీపీ నేతగా మారారు. ఇక పవన్ కళ్యాణ్ విభేదించిన అంశాల్లోనూ వైసీపీకి మద్దతుగా నిలిచారు. కానీ ఆయన అధికారిక లెక్కల ప్రకారం జనసేన ఎమ్మెల్యేగానే ఉన్నారు. రాజోలులో వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా చెలామణి అవుతున్న బొంతు రాజేశ్వరరావు వర్గం, మరో కోఆర్డినేటర్గా ఉన్న పెదపాటి అమ్మాజీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. వీరి మధ్య రాజీకి పార్టీ సీనియర్లు ప్రయత్నించారు. ఇక ఎమ్మెల్యే రాపాక ఎంట్రీతో మరింత రసభద్రంగా అక్కడ పరిస్థితి మారింది. అయితే రాపాక సైతం అనధికారికంగా జనసేన నేతగానే కొనసాగుతున్నారు. పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయితే రాపాక వ్యవహారంపైన గతంలో జనసేన అధినేత పవన్ స్పందించారు. ఆయనపైన ఏ రకమైన ఒత్తిడి పనిచేసిందో అంటూ వ్యాఖ్యానించారు. కానీ రాపాకపైన చర్యలకు డిమాండ్ చేయలేదు. అదే సమయంలో రాపాక అధికారికంగా వైసీపీలో చేరకపోవడంతో ఆయనపైన చర్చలకు అవకాశం దక్కలేదు. ప్రస్తుతం టీడీపీ నేత పట్టాభి ముఖ్యమంత్రిపైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్తో వైసీపీ జనాగ్రహ దీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ఆయన వైసీపీ కండువా వేసుకుని కనిపించారు. అనంతరం సన్నిహితుల సూచనతో వైసీపీ కండువా తీసేసినా అప్పటికే ఆయన కండువా వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు జనసేన పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. కానీ జనసేన ఇదే అంశంపైన రాపాక మీద చర్యలు కోరుతూ ముందుకు వస్తుందా రాదా అనేది చూడాలి. ఇప్పటికే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వల్లభనేని వంశీమోహన్, మద్దాల గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ లాంటి వారు వైసీపీలో అనధికారికంగా కొనసాగుతున్నారు. కానీ వారి కుటుంబ సభ్యులు సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు. ఎమ్మెల్యేలు మాత్రం అధికారికంగా పార్టీ కండువాలు కప్పుకోలేదు. ఇప్పటి వరకు వైసీపీతో కలిసినా చర్యలు కోరేందుకు ఆధారాలు లేవని జనసేన నేతలు చెబుతున్నారు. ఇక ఇప్పుడు అధికారికంగా మెడలో వైసీపీ కండువాతో రాపాక కనిపిస్తున్న ఫోటోలు వైరల్ అవుతుండడంతో దీనిని ఆధారంగా తీసుకువచ్చనే చర్చ మొదలైంది. జనసేన ఎమ్మెల్యే రాపాక తన మెడలో వైసీపీ కండువాతో ఉన్న ఫోటోలు వైరల్ అవుతుండడం రాజుల నియోజకవర్గంలోని పవన్ అభిమానులు, జన సైనికులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు జనసేన అధినాయకత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది. అయితే జనసేన నేతలు మాత్రం రాపాక ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకున్నా అనధికారికంగా వైసీపీతోనే ఉన్న విషయాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. దీంతో ఇప్పుడు జనసేన కొత్తగా ఫిర్యాదు చేసే అవకాశం లేదని వారి వ్యాఖ్యలతో అర్థమవుతోంది.